అంతర్జాతీయ తల్లిపాలు వారోత్సవాలలో భాగంగా కడప జిల్లా రైల్వే కోడూరు మండలం ముత్తరాచపల్లెలో సర్పంచ్ విష్ణుతేజతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, ఆశాలు, గ్రామ మహిళలు పాల్గొని తల్లిపాల విశిష్టత గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి సిడిపిఓ రాజమ్మ మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటివని, అవి దేవుడిచ్చిన వరమని ఐసిడిఐఎస్ అధికారి సి రాజమ్మ తెలిపారు. తల్లిపాలు బిడ్డకు రోగ నిరోధక శక్తి పెంచుతుందని, తల్లికి రొమ్ము క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామ సర్పంచ్ విష్ణుతేజ మాట్లాడుతూ ప్రతి 10 మందిలో 6 చిన్నారులు తల్లిపాలకు దూరం అవుతున్నారని, తల్లిపాలే బిడ్డకు మొదటి రక్షణ కవచమని తెలిపారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే పౌష్టికాహార కార్యక్రమాన్ని సర్పంచ్ కొనియాడారు. తర్వాత ముత్తరాచపల్లి గ్రామంలో దిశ యాప్పై మహిళలకు అవగాహన కల్పించారు. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈరోజు చేవరం పంచాయతీలోని ముత్తరాసపల్లి గ్రామంలో తల్లిపాల ప్రాముఖ్యత పైన ర్యాలీ నిర్వహించి, అలాగే తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే లాభాలు, ఇవ్వకపోవడం వల్ల కలిగే నష్టాలు గురించి తల్లులకు అందరికీ తెలియజేయడం అన్నది, తల్లికి తల్లి గంటలోపే తనకు వచ్చే ఫస్ట్ వచ్చే మురిపాలు గంటలోపునే పిల్లలకు ఖచ్చితంగా ఇవ్వడం వల్ల మనము శిశు మరణాలను చాలా తగ్గించగలిగినాము. ఈ దీని మీదనే మనం 10 సంవత్సరము అంతర్జాతీయ తల్లిల తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నామనేది తెలియజేస్తున్నాము.